అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన విశేష వీర మహిళలకు, జన సైనికులకు అండ్ మా గ్రేటర్ హైదరాబాద్ టీం అందరికీ నమస్కారం. నేను రెండు విషయాలు మాట్లాడతా, ఏం ఎక్కువ చేయను. ఈరోజు ఈ సభ జరిగి మనం చేస్తున్నామంటే ఇది సభ కాదు, రేపు కాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇదే వేదికలో మనం ఒక ఖచ్చితంగా మనం ఇట్లా వేదికలు చేసి 150 అన్నా చేస్తున్నట్టు 150 డివిజన్లు కానీ పెరుగుతాయి. ఇంకా డివిజన్లు మనం కష్టపడాలి. డబ్బుకు మధ్యానికి లొంగుకున్న పార్టీ ఒకటే పార్టీ, జనసేన పార్టీ. ఈరోజు ఈరోజు గ్రేటర్లో మనకు వంటి ఈ గ్రేటర్లో వచ్చిన తర్వాత, టీం వచ్చిన తర్వాత పక్క పార్టీల అందరికీ అసలు వాళ్ళకి అర్థమవుతలేదు ఏం చేయాలనేది. అరే జనసేన పార్టీ గ్రేటర్లో ఖచ్చితంగా పోరాడతాయి వాళ్ళు. రేపు రాబోయే కాలంలో బీజేపీతో మనకు అలయన్స్ ఉంటుంది. మన పార్టీ క్రమశిక్షణ పార్టీ. వేరే పార్టీలో ఏం చేస్తారు, డబ్బు మద్యం ఇచ్చి కొనుక్కుంటారు. కానీ మన జనసేన పార్టీలో ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ డబ్బు లేక లొంగుకున్న పార్టీ ఒకటే పార్టీ అని జనసేన పార్టీ అని కోరుకుంటున్నాను. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మనం ఎంత గట్టిగా పోటీ చేసి రాబోయే డివిజన్ మనం గెలిపి వస్తే ఖచ్చితంగా మనం మనకి ఇచ్చిన అవకాశం ఇచ్చిన శ్రీ శంకర్ గౌడ్ గారు గారికి, మహేందర్ రెడ్డి గారికి అండ్ మన గ్రేటర్ హైదరాబాద్ టీం రాజలీమణి గారికి మనం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు రాబోయే కాలం ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనం కష్టపడి గ్రేటర్ ఎన్నికల్లో మనం సత్తా సాధించాలి. ఇప్పటికే ఉన్న పార్టీలు డబ్బు మద్యాన్ని చేస్తున్నారు. కేకేక పార్టీ మన తెలంగాణలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మన డివిజన్లలో మన జెండా గల్లీ గల్లీ వేసుకున్నాను. జై జనసేన, జై జై తెలంగాణ. జనసేన పార్టీ గ్రేటర్లో నిర్వహించుకుంటున్న జనసేన పార్టీ ఆరవ ఆవిర్భావ వేడుకలకు విచ్చేసిన జనసేన వీరమహిళలకు, జన సైనికులకు, అందరికి నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్లీ 2014లో పార్టీ పెట్టిన తర్వాత పార్టీ స్థాపించింది తెలంగాణలో, తెలంగాణ పార్టీ మనం నేషనల్ పార్టీ అని చెప్పుకున్నాము. కానీ మళ్ళీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి మనకు 6 సంవత్సరాలు పట్టింది తెలంగాణలో. ఈ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ వేసిన తర్వాత ఈ సభ నియోజకవర్గానికి పర్మిషన్ తీసుకొచ్చిన రాజలింగం గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని నేను సింపుల్ ఒకటే మాట చెప్తాను. అందరికి నేను 2 నిమిషాలు మాట్లాడమని నేను ఎక్కువ మాట్లాడితే నాకు కన్ఫామ్గా కిందకు వస్తే కొట్టేస్తారు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు చెమట చిందిస్తే రక్తం చిందించి పనిచేయడానికి జనసేన వీర మహిళలు, జన సైనికులకు రెడీగా ఉన్నారు. ఆంధ్రాలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క రౌండ్ తిరిగితే ఆయన కటౌట్ పెట్టి విజయాల్ని ఆయన గిఫ్ట్గా ఇస్తాం. రేపు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతున్న దాంట్లో ఆయన బహుమతిగా వేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడంతా అన్ని పార్టీలు సామాన్యుల్ని, సామాన్య ప్రజలు, స్టూడెంట్స్ రాజకీయ పార్టీలోకి రావాలి, మీ సేవలు మాకు అందించాలని చెప్తారు. అది ఓన్లీ మాటల వరకే పరిమితం అవుతుంది. మరియు వాళ్ళు ఏంటంటే కార్యకర్తలుగానే మిగిలిపోతారు. ఈ కార్యకర్తలు కూడా లీడర్లను చేసి నాయకుల్ని కాదు, రాజకీయ నాయకులు చేయట్లే కళ్యాణ్ గారు, లీడర్లను చేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటే డబ్బిచ్చి కొనేవాళ్ళు, లీడర్లు చేస్తున్నారు. ఇక్కడ లీడర్ అంటే ప్రజా అభిమానం పొందేవాళ్ళు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే సామాన్య ప్రజలు, సామాన్య ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను కూడా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కమిటీలో వేసి మీ అందరి ముందు నన్ను నిలబెట్టినందుకు ముందుగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత పార్టీ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి అన్న గారికి, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్న గారికి, మరియు గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ రాధారాం రాజలింగం అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వర్క్ చేయండి, 100% గుర్తింపు వస్తుంది, దానికి నేనే సాక్ష్యం. రేపు పొద్దున మీలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడతారనడానికి ఎటువంటి సందేహం లేదు. మీరు వర్క్ చేస్తే 100% పవన్ కళ్యాణ్ గుర్తించి మీకు పదవులు ఇచ్చి ముందు నడిపిస్తారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.